నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేష నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనకు కలలో చేపలు వివిధ రకాలుగా కనపడుతుంటాయి. కలలో చేపలను చూసినట్లుగా, చేపలను వండుకొని తింటున్నట్లుగా కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కలలో చేపలు కనపడితే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని గ్రహించవచ్చు. అలాగే చేపలు కళ్ళలో చూసినట్లు కనపడిన ధనలాభం కలుగుతుంది, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. మీరు చేపలని పడుతున్నట్లు కళ్ళలో కనపడితే ధనలాభం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. చేపలు కొంటున్నట్లు కనపడితే ధనలాభం కలుగుతుంది. చేపలని శుభ్రం చేస్తున్నట్లు కనపడితే శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా వండుకొని తినే చేపలు కళలో కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరు కళలో ఉప్పు చేపని చూస్తే ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయని, కడుపు నొప్పికి సంబంధించిన సమస్యలు రాబోతున్నాయని సూచన. జాగ్రత్తగా ఉండగలరు. ఉప్పు చేపని కాల్చి తిన్నట్లు కనపడితే మీరు సంతోషం కలిగించే విషయాలు వింటారు, అలాగే సంతోషంగా ఎలాంటి చికాకు లేకుండా ఉంటారని అర్థం. ఉప్పు చేపలని కూర వండుకొని తిన్నట్లు కళలో కనపడితే మీరు శుభవార్తలు, మీకు మంచి కలిగే విషయాలను వింటారు. ఆ వార్తలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కళలో ఎండు చేప కనపడితే మీరంటే అసూయ పడేవారు, మిమ్మల్ని చూసి తట్టుకోలేని వారు, మిమ్మల్ని తిట్టుకునేవారు కొందరి గురించి మీకు తెలుస్తుంది. ఎండు చేపలను వండుకొని తిన్నట్లుగా కనపడితే మీ శత్రువులు, మీ చెడు కోరేవారు మీ చుట్టూ చేరుతారు, వారి నుండి జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇక అదేవిధంగా కళలో ఇసుక దంతులు కళలో కనపడితే శుభవార్తలు వింటారు, సంతోషంగా ఉంటారు. వాటిని పట్టుకున్నట్లు కనపడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వీటిని పెంచుకున్నట్లు కనపడితే మీకు మిత్రుల నుండి సహాయం అందుతుంది. వండుకొని తిన్నట్లు కనపడితే ఆరోగ్యంగా ఉంటారు. ఇక బురదమట్ట కళలో కనపడితే అనారోగ్యం కలుగుతుంది, ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచన. పట్టుకున్నట్లు కనపడితే మీ ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తిన్నట్లు కనపడితే అనారోగ్యం నుండి కోలుకుంటారు. ఇక బొమ్మిడాలు కళలో కనపడితే మీరు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. పట్టుకున్నట్లు కనపడితే ఇతరులకు మీపై అసూయ, ద్వేషం కలుగుతుంది. మీ ఎదుగుదలని చూడలేరు. వాటిని మీరు పట్టుకుంటే జారిపోయినట్లు కనపడితే కష్టాలు కలుగుతాయి, అవస్థలు పడతారు, ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి. వండుకొని తిన్నట్లు కనపడితే కష్టాలు, బాధల నుండి విముక్తి కలుగుతుంది, సుఖంగా సంతోషంగా ఉండగలరు. కుర్రమైన కళలో కనపడితే మీరు మొదటి స్థానంలో ఉంటారు. మీరు ఏదైనా పోటీలో పాల్గొంటున్నట్లయితే ప్రథమ స్థానంలో నిలుస్తారు. వీటిని పట్టుకున్నట్లు కనపడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వండుకొని తిన్నట్లు కనపడితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అదేవిధంగా చేపల పులుసు కళలో కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కళలో చేపల పులుసును చూసినట్లు కనపడితే మీ వ్యాపారంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. తిన్నట్లు కనపడితే మీ ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు, చిక్కులు కలుగుతాయి. చల్లగా ఉన్న పులుసు తిన్నట్లు కనపడితే మిమ్మల్ని ఇష్టపడేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు తగ్గిపోతారు. పులుసు వేడిగా ఉన్నప్పుడు తింటున్నట్లు కనపడితే మీరు విజయం కోసం విశ్రాంతి లేకుండా శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఇంకా మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.